gusto ako na galit ang mga hindi sa pagkulay sa mendo. Variak na po, hindi sa tinitin sa lamig sa piso. Dekulo, వారు చేసిన మంచి కార్యాలను బట్టి తాను వీరికి మోక్షరాజ్య ప్రాప్తిని దయచేయాలని వేడుకున్నా. దయగలవు సర్వేశ్వర, మేము చేయు ఈ ప్రార్థనలను రైతు ఆలకించుడు. మీ పిలుపు నుండి జీవయాత్రను ముగించిన ఈ కుమారుడు గాలి పాపిరెడ్డి గారి ఆత్మపై అనుగ్రహమునుంచి శాంతి కాంతులకు నిలయమైన మీ రాజ్యంలోనికి చేరుకొని మీ పునీతులతో బాగుండదు. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మీ మనవి చేయించుదాము. సకల ఊరటలకు నిలయమైన ఓ సర్వేశ్వర దయగల తండ్రి, మీరు మా యందు అనంత ప్రేమ కలిగి ఉన్నారు. మరణానంద కాలమును జీవోదయపు కాలపు వెలుగుగా మాత్ర మాకు శరణ్యముగాను బలముగాను ఉండి ఈ శోకాంత కాలము నుండి విడుదల చేసి మీ శాంతి వెలుగులోనికి వెళ్ళిపోవు. మీ కుమారుడు మా నిమిత్తము మరణించి మా మరణమును జయించను. తన పునరుత్నము వలన మాకు నూతన జీవమును ప్రసాదించను. ఆ కారణమున ఆయనను కలుసుకొనుటకై మేము ఉత్సాహపూరితులమై ఉన్నాము. ఈ లోకమున మరణానంతరము సంపూర్ణ సంతోషములతో నన్ను అనుగ్రహించు. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించుదాము. ప్రభు, నా విన్నపములను ఆలకించిన కనుక ఆయనను ప్రేమించుతున్నాను. ప్రభు, నా విన్నపములను ఆలకించిన కనుక ఆయనను ప్రేమించుతున్నాను. దేవదూతల బృందము నిన్ను ఆహ్వానించునుగాక, నిన్ను అబ్రహాము చింతకు చేస్తునుగాక, లాజరు ఇంకా పేదవాణిగా లేని చోట నీవు నిత్య విశ్రాంతి పొందునుగాక. అందరూ ప్రభు నందు మరణించిన వారు ధన్యులు అని పరలోకము నుండి స్వరము వింటిని. ప్రభు నీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ, గాది పాపిరెడ్డి గారి ఆత్మను నిత్య విశ్రాంతిని దయచేయుదురుగాక. ఏలిన వార నిత్య ప్రకాశము ప్రకాశించునుగాక. వీరి ఆత్మ సమాధానమును విశ్రమించునుగాక. ఏలిన వార వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి. వీరి ఆత్మ సమాధానమును విశ్రమించునుగాక. ఏలిన వార వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి. వీరి ఆత్మ సమాధానమును విశ్రమించునుగాక.
గాలి థామస్ రెడ్డి జయంతి కుటుంబం, గాలి సుధాకర్ రెడ్డి జయంతి అర్జున్ అంకి కుటుంబం, గోపి చిన్నప్రెడ్డి అమర్నాథ్ రెడ్డి కుటుంబం, వడిచెర్ల సురేష్ రెడ్డి రోజా కుటుంబం, ఏరు సురేష్ రెడ్డి సుహాసిని కుటుంబం, బాసాని శౌరెడ్డి లూర్దిమేరి కుటుంబం, ఏరు శౌరీలు కుటుంబం, పెంటారెడ్డి సుశీల రాయుడు కుటుంబం, టీడీ టామీ లూసీ కుటుంబం,
तुम्मा चिन्नप्रेड्डी सुधाकर रेड्डी कुटुंबम तुम्मा राजा रेड्डी प्रेमलता कुटुंबम आदूरी विजयपाल रेड्डी लीला रानी कुटुंबम एरव रायप रेड्डी लता कुटुंबम बासानी कार्तिक रेड्डी स्वाति कुटुंबम दंडा तिम्मल रेड्डी दिव्या कुटुंबम जी मनोहर प्रीति कुटुंबम तिर्मल रेड्डी प्रमीला प्रणय प्रीति कुटुंबम अल्लम श्रीकांत श्रीधर कुटुंबम एरव जोसफ रेड्डी इन्याशम कुटुंबम तेलीना कुटुंबम गादे चिन्ना थॉमस रेड्डी स्वर्ण कुटुंबम गादे रवींदर रेड्डी लावण्य कुटुंबम गादे प्रवीण रेड्डी संध्या कुटुंबम गंजि प्रकाशम्म कुटुंबम बासानी दिलीप रेड्डी बासानी किशोर रेड्डी कुटुंबम गादे तेरेजम्म कुटुंबम कोतरेड्डी अंतरम्म कुटुंबम एरव वसंत कुटुंबम खास राकेश रेड्डी शांति कुटुंबम गादे आरोग्य रेड्डी इन्नमेरी कुटुंबम कोतरेड्डी भास्कर रेड्डी मेरी कुटुंबम तुम्मा बाली प्रवीण रेड्डी कुटुंबम ईदर रूपे रेड्डी कुटुंबम ईदर शर्मा रेड्डी कुटुंबम ईदर आंतोन रेड्डी कुटुंबम अल्लम थॉमस रेड्डी आरोग्यम्मा कुटुंबम तुम्मा चिन्ना रेड्डी रोजमेरी कुटुंबम तुम्मा विजयपाल रेड्डी विजय कुटुंबम तुम्मा कस्पारेड्डी सुंदरी कुटुंबम कासु आरगरेड्डी अरुणा कुटुंबम सिंगारेड्डी मत्यास रेड्डी निर्मला कुटुंबम तुम्मा विजय मोहन रेड्डी पद्मजा कुटुंबम गारी प्रेमनाथ रेड्डी प्रणीता कुटुंबम तुम्मा आनंद रेड्डी कुटुंबम तुम्मा सुंदर रेड्डी मार्गरेट कुटुंबम चप्पड़ी पाप रेड्डी लता कुटुंबम गारी विजय मोहन रेड्डी विमला कुटुंबम सिंगारेड्डी प्रदीप रेड्डी सुषमा कुटुंबम पटकम कत्रेनम्मा कुटुंबम सिंगारेड्डी चिन्नप्रेड्डी प्रमीला कुटुंबम गादे अनिल रेड्डी शिरीषा कुटुंबम एम बालशौरी शांतम्मा कुटुंबम पल्ले रामुलु कुटुंबम कासु जयशीला निवर्धन कुटुंबम गादे रत्नारेड्डी मरियम्मा कुटुंबम तुम्मा कुटुंबम वट्टी राजेश रेड्डी निलेकिया कुटुंबम वै वेलांगिनि रेड्डी कुटुंबम पी अंतोन रेड्डी कुटुंबम जी चाकला रेड्डी चेराल रेड्डी कुटुंबम जी अंतोन रेड्डी कुटुंबम जी अल्ला रेड्डी कुटुंबम वीरी तलंपुर प्रकार आत्मबुद्धि विश्रांति कल आदिद्वैत देवुड़ वेटू मंगलवार ग्रामा की राक मुझू
ना मोट्ट मोदट का तेलिसिन व्यक्ति दादा पापरेड्डी गारु वीरु ना గురుపట్టాభిషేకానికి ఈ గ్రామం తరపున నాకప్పుడు చాలా మంది మా పెద్దనాన్నకు తెలుసు, గాదె కస్పారెడ్డి గారి వారికి తెలుసు. ఆ విధంగా వీళ్ళను కూడా నాకు పరిచయం చేసి వీళ్ళు కూడా మన బంధువులే, నీకు పెద్దనాన్న అవుతాడు అని ఆ రోజున పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఈ గ్రామం. ఆనాటి నుండి కూడా నేను ఇక్కడ విచారణ గురువుగా పనిచేసిన ఫాదర్ సెబస్టియన్ గారికి నేను సహాయ గురువుగా పనిచేసిన కూడా ప్రతినిత్యం కూడా ఎంతో ఉత్తరవాత్సల్యంతో చూస్తూ ఉండేవారు. వీరికి బైబుల్ పట్ల జిజ్ఞాస ఎక్కువ. ఆ గ్రామంలో మెత్రాసన స్థాయిలో బైబిల్కి సంబంధించిన కార్యక్రమాలు, క్విజ్ పోటీలు జరిగినప్పుడు గ్రామంలోని వారందరినీ ఒక గ్రూపుగా సమైక్యం చేసి వారిని మన గ్రామం ముందుండాలి అని అందరూ కలిసి చదివి దాదాపు వారు 2 పర్యాయాలు 3 పర్యాయాలు బహుమతిని అందుకున్న వారి కోవలో ఉన్నారు. అంటే బైబిల్ని ఎంతగా ఆయన ప్రేమిస్తూ విశ్వసిస్తూ తన జీవితంలో ఆచరించి ఉన్నారో వారికి ఈ కార్యం చాలా తీర్చలంగా తెలియజేస్తూ ఉంది. అలానే ఇటు రాజకీయ పరంగా కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకొని ఉన్నారు. ఈ గ్రామం నుండి పలు వ్యక్తులు ఉండవచ్చు, ఏ ఒక్కరిని కూడా వారు బొమ్మ చేయలేదు అని నాకున్న అనుభవం, వేరే వారికి ఏదైనా అనుభవాలు ఉండవచ్చు, కానీ నాకున్న అనుభవం వారి జీవితంలో సహాయాన్ని కోరిన వారికి చేయుటనిచ్చే గొప్ప లక్షణం కలిగిన వారు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. అలానే ఈరోజు వారు నిశ్చేష్టులుగా వారి భౌతిక దేహం ఈ చివరిసారిగా ఈ పెట్టెలో అందింపబడిన విధంగా ఉండటాన్ని చూసినప్పుడు ఇన్ని కార్యాలు చేసినా మన జీవితం చివరికి భూలోకాన్ని విడి వెళ్ళవలసిందే కదా. మరి వారు వారి ప్రేమ వలన వారు సమకూర్చుకున్న జనసమూహమే మీరంతా అని చెప్పటం నాకు ఆనందంగా ఉంది. ప్రేమ పంచిన చోట తిరిగి ప్రేమను పొందగలుగుతారు అని చెప్పటంలో వారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు చివరిగా వారి ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పిస్తూ ఉన్న ఈ సందర్భంలో ఈ భూస్థాపన పూజలో పాల్గొంటూ ఉన్న మనమందరం కూడా పరిశుద్ధ మనస్సులతో వారి ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు ప్రార్థించడానికి ముందు మనం చేసిన పొరపాట్లను మనం ప్రభుని సన్నిధిలో ఉందాం. మనం వారి ఆత్మ దేవుని సన్నిధి చేరాలి అని మన పరిశుద్ధ మనసులతో ప్రార్థించడానికి ముందు మన అంతరంగాల్లో తొంగి చూసుకొని చేసిన పొరపాట్లను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని మనస్తాపపడి ఆత్మని పునదయం చేయమని వేడుకుందాం. మరణంలో నిద్రించున్న వారు లేవనెత్తబడుదురని ధృవపక్షుడకు
వారిలో ప్రజాపురుడ సత్యము మృతుల పునరుత్థానము కూడా ఒక మనిషిని మూలననే వచ్చినది. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టి ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాగన సమయమున ఆయనకు చెందిన వారు. అప్పుడు అంతం వచ్చును. పరిపాలకులను, అధికారులను, శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రి దేవునికి అప్పగించును. ఏదైనా దేవుడు శత్రులనందరూ ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలెను. నాశనం చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు. ఏదైనా దేవుడు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచెను అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. సమస్తమును అనగా దేవుడు మినహా సమస్తమును ఆయనే క్రీస్తు పాదముల కింద ఉంచునన్నది సుస్పష్టము. కానీ సమస్తమును క్రీస్తు పాలనకు లోడు గావించిన తరువాత కుమారుడు ఆయనే సమస్తమును తనకు లోబరిచిన దేవునకు తనను తాను లోబరుచుకొనెను. అప్పుడు దేవుడు సర్వులకు సర్వమై విరాజిల్లును. ఇది ప్రభు వాక్కు. యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనం నుండి 27వ వచనం వరకు. మార్త యేసుతో, ప్రభు మీరు ఇచ్చిన ఉండి ఉన్నచు నా సహోదరుడు మరణించి ఉండేది వాడు కాదు, ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరణ లేచును అని చెప్పాను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరణ లేచునని నేను ఎరుగుదను, ఏలయ్యా అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి నీ మరణమును చవి చూడడం, నీవు దీనిని విశ్వసించున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమును అవతరింపన్న దేవుని కుమారుడవు క్రీస్తువు నీవేనని విశ్వసించున్నాను అని చెప్పాను. క్రీస్తు సువిశేషము అది మన అతిగా ప్రేమించే ఒక వ్యక్తి యొక్క మరణం. మరణము ప్రతి ఒక్కరిని, ఎంత శత్రువునైనా ఎంత ప్రేమ కలిగిన వ్యక్తినైనా దుఃఖానికి బాధకి గురి చేస్తుంది. ఈరోజు కూడా కాదు, ఈ దివ్య సంస్కార జీవితం మనిషి ధ్యానస్థానంతో మొదలవుతుంది. ధ్యానస్థానంతో మొదలై అవస్థ అభ్యాంగంతో చివరికి మట్టిలో పరిచేత వరకు కూడా ఆ యొక్క దివ్య సంస్కార జీవితాన్ని, ఆ సర్వేశ్వరు యొక్క పవిత్రాత్మ శక్తిని అంచెలంచెలుగా మనలో ప్రవేశించి మనల్ని దేవుని యొక్క ఆలయంగా అపురూపమైన వ్యక్తిగా మనల్ని చూచాడు, తెలుసుకున్నాడు, అనుభవానికి వచ్చి ఉన్నాడు. దివ్య సంస్కార జీవితం ద్వారా కావచ్చు, ఆశ్చర్యకరమైన అద్భుతాల ద్వారా కావచ్చు, దేవుని వాక్యం ద్వారా కావచ్చు, తన తన జీవితంలో దేవుని తెలుసుకున్నాడు. ఇన్ని సంవత్సరాల జీవితం దేవుని మీద ప్రేమ, దేవుని మీద నమ్మకం కలిగి జీవించాలి. అది గొప్పదైన విషయం. ఎంత దివ్య సంస్కార జీవితాన్ని మనం జీవిస్తున్నాం, ఎంతగా దేవుని మీద మనం ఆధారపడి జీవిస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనది. సో ఇన్ని సంవత్సరాల జీవితంలో ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి మార్గంగా సత్యంగా జీవంగా ఎంచుకొని ఎవరు గ్రహిస్తారో ఆ వ్యక్తి ఖచ్చితంగా తన జీవితంలో రోజుకి దివ్య గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాడు. అదేవిధంగా తను కూడా వాక్యం మీద ప్రేమను పెంచుకున్నాడు, వాక్యాన్ని చదివాడు, ఆ వాక్కు ప్రకారం జీవించాడు, ఆ వాక్కుని తన పాదములకు దీపంగా ఎంచుకున్నాడు. మూడవది దేవుడు, దేవుడు ఒక వ్యక్తి వచ్చి, ఒక యువకుడు వచ్చి యేసుప్రభుని అడుగుతాడు, నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అని. అప్పుడు యేసుప్రభు అంటాడు, దేవుణ్ణి ప్రేమించు, రెండవది
నీ సోదరుని ప్రేమించువాడ. ఎప్పుడైతే మన దేవుణ్ణి సోదరుణ్ణి ప్రేమిస్తామో, ఆదరిస్తామో, కనికరిస్తామో, అప్పుడు దేవుడు మనకి నిత్య జీవితాన్ని ప్రసాదిస్తాడు. నిత్య జీవం పొందాలంటే 10 ఆజ్ఞలు మాత్రమే కాదు, 2 ఆజ్ఞలు. దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించు, 2వది నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ బరువాన్ని ప్రేమించుకోవాలి. ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే ఖచ్చితంగా నీవు నిత్య జీవంలో పొందుతావని చెప్పేసి యేసు పడుతున్నాడు. పాపిరెడ్డి గారు తన జీవితంలో కూడా తన యొక్క పొలిటికల్ లైఫ్ అయినా, రాజకీయమైన జీవితమైన, ఆధ్యాత్మిక జీవితమైన, వ్యక్తిగత జీవితమైన కానీ ఖచ్చితంగా తాను ఇతరుల యొక్క ప్రేమను చూపించాడు అని తను చేసిన కార్యాల ద్వారా, తను జీవించిన జీవన విధానం ద్వారా ఖచ్చితంగా మనం చెప్పగలం. పుడిత పౌలు గారు వాక్యంలో అంటున్నారు, నేను జీవించిన మరణించిన క్రీస్తు కొరకే. నీ ఉన్నవన్న ఆశతో నీ ఉన్న నీసయ్యా జీవితను బ్రతికిస్తుందయ్యా. నన్ను ఏది బ్రతికిస్తుందంటే నేను చేరగలను అనే విశ్వాసమే నన్ను బ్రతికిస్తుంది అని చెప్పేసి అనుకున్నా. జీవించిన మరణించిన క్రీస్తు కోసమే, క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు దగ్గరికి చేరుతాము అనే నమ్మకమే మనల్ని బ్రతికిస్తుంది, జీవింపజేస్తూ ఉంది. నీకు సమర్పించుకున్నాను, నీ సమూహం నిలిచి
गुरु रेवरेंड फादर वही नारायण गारू
వారికి కార్యక్రమాన్ని నిర్వహించాలని వారిని కోరిన తోడని అంగీకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి వారు సహకరించినందుకు ఈ పూజలో ప్రసంగించిన గాదె చిన్నప్రెడ్డి ఫాదర్ గారికి అలానే ఈ పూజలో పాల్గొని ఆప్రెడ్డి గారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు ప్రార్థించిన వారందరి కొరకు కూడా ప్రత్యేకంగా కుటుంబం తరఫున ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాం. గాదె పాపిరెడ్డి గారి మరణ సంస్మరణ దినం అంటే దిన కార్యక్రమం ఈ నెల 25వ తారీఖు సోమవారం రోజున ఉదయం 10:30 దివ్య బలి పూజ ఉంటూ ఉంది. అలానే రేవులోకి వెళ్ళేవారు ఆ రోజున రేవుకు వెళ్ళేవారు ఉదయం 7:30 వరకు అందరూ కూడా సమావేశమై వెళ్ళవలసిందిగా వా కుటుంబం కోరుతూ ఉన్నారు. దయచేసి గమనించండి ఈ నెల 20 నుండి మా కుటుంబంలో మా తాతగారి మరణం మాకు తీరని ఈ పూజలో మా తాతగారి ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు సుదూర ప్రాంతాల నుండి మా తాతగారిపై ఉన్న ప్రేమ వలన వచ్చి పూజలో పాల్గొని ప్రార్థన చేసినందుకు మీ అందరికీ పేరు పేరుగా కృతజ్ఞతలు. మా కుటుంబ సభ్యులందరూ తరఫున తెలుపుచున్నాను. ఫాదర్స్ ఫాదర్ కేరువా సెబాస్టియన్ రెడ్డి గారు, ఫాదర్ ఈదర అబ్రహం రెడ్డి గారు, ఫాదర్ ఆర్లగడ్డ ప్రకాష్ గారు, ఫాదర్ తానుగుండ జలం రెడ్డి గారు, ఫాదర్ అన్నప్రెడ్డి రాజారెడ్డి గారు, ఫాదర్ కాశీ శివరెడ్డి గారు, ఫాదర్ గాధ ప్రకాష్ రెడ్డి గారు, ఫాదర్ ఉగింపూడి ప్రతాప్ రెడ్డి గారు, ఫాదర్ కాశీమారెడ్డి గారు, ఫాదర్ గాధ చిన్నప్రెడ్డి గారు మంచి ఈ ఆహారం ఇష్టని పొంది జీవించి మా తర్వాత బంధించిన మా సోదరులు గారి పాటి పెంచీవ ఆహారం వల్ల అనుగ్రహించు మా ప్రభుత్వ ఈ మనవి చేస్తున్నాం.
మీరు అనుగ్రహించిన సకల మేలుకు కృతజ్ఞతా వందనములు చెల్లించుచున్నాము. మాటలతో ఊరడనొద్దునట్లు సహాయం ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఇక్కడ అలాగే
विश्वास वारंदरी समाधुलनु महिमपरची मी पुनरुत्थानमंदु दृढ़ नमिक कलिगिंचितिरी मीरे पुनरुत्थानमुनु जीवमुनु ई मी दासुडु గాదె పాపిరెడ్డి గారు మరలా మహిమతో లేపు వరకు ఇతనికి శాంతియుత విశ్రాంతిని ప్రసాదింపుడు యుగ యుగములు జీవించుచు పాలించు మీ దివ్యం కాంతియందు ఇతనికి పరలోక నిత్య నివాసమును అనుగ్రహింపుడు పరలోకమందుండడు మా యొక్క తండ్రి గాక మీ రాజ్యమొచ్చును గాక మీ చిత్తం పరలోకముందు నెరవేరినట్లు భూలోకముందు నెరవేరును గాక కావలసిన మా ఇన్న మాకు నీటికివ్వండి మా యొక్క అప్పటి వారిని మేము మన్నించినట్లు మాపులను మీరు మన్నించండి మా శోధని ప్రవేశించండి ఆమెన్ సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన ఈ సహోదరుడు గాద పాపిరెడ్డి గారి ఇకలోక జీవితము నుండి తిరిగి తన చింతకు పిలుచుకున చిత్తగించి తిరి కావున మట్టి నుండి తయారైన వీరి శరీరమును తిరిగి మట్టికే అప్పగించుచున్నాము మృతులలో సజీవుడై సమాధి నుండి లేచిన వారిలో ప్రథముడు క్రీస్తు ప్రభువై కావున దీనావస్థలోనున్న మన శరీరమును తన మహిమాన్విత శరీరముతో పోలియుండునట్లు చేయుదురు అందువలన ఈ సోదరుని ప్రభువున అంతిమ దినమున లేపుదురుగాక సహోదరి సహోదరులారా నేనై పునరుత్థానమును జీవమును నన్ను విశ్వసించి నమ్ముకున్న ప్రతి వ్యక్తియు మరు ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి ఓ రక్షక మీరు మృతులకు చున్నాము అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి ఓ రక్షక గాక మీ చిత్తం పరలోకముందు నెరవేరినట్లు భూలోకముందు నెరవేరును గాక నానాటికి కావలసిన మా ఇన్న మాపు నీకివ్వండి మా యొక్క అప్పటి వారిని మీ మన్నించినట్లు మాపులను మీరు మన్నించండి శోధన రక్షించండి ఆమె ప్రార్థించుదము ఓ సర్వేశ్వర మర కనికరము చూపుడు ఇతను మీ చిత్తమును నెరవేర్చే ఆశ కలిగి ఉండెను ఇతను చేసిన పాపములన్నింటినీ క్షమించి శిక్షను తొలగింపుడు ఇతను తన క్రైస్తవ విశ్వాసము ద్వారా మీ భక్తుల బృందములో ఏకమై ఉండెను కావున దయగాను